గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎడ్జిటి ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు వారి ప్రిపరేషన్ ని మెరుగుపరచాలని, నిత్యం వారి హార్డ్ వర్క్ తో స్మార్ట్ వర్క్ అందించాలనే ఉద్దేశంతో అనేక మంది ఛాత్రోపాధ్యాయ మిత్రుల కోరిక మేరకు మనం నవంబర్ 21 నుంచి ఈ యొక్క 80 డేస్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్లాన్ ని ఇంతకు ముందే ప్రకటించాం. దానికి విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది. మరి దీని ప్రధాన ఉద్దేశం కూడా గత వీడియోలోనే చెప్పడం జరిగింది. ఎలాగైనా ఈ 80 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ అమలవుతున్నటువంటి పాఠ్య పుస్తకాలు, అదేవిధంగా డిఈడి మెథడాలజీ పుస్తకాలు మీ చేత చదివించాలి. మీ ప్రిపరేషన్లో ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు, పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి, ప్రతి అంశానికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఎగ్జామ్లర్ ఎక్కడెక్కడ అభ్యర్థిని కన్ఫ్యూజ్ చేస్తాడు, ఎక్కడెక్కడ నువ్వు ఆ ఆన్సర్ చేయడంలో ఇబ్బంది ఎదుర్కొంటావు అనేటటువంటి అంశాల మీద ఒక ప్రామాణికమైనటువంటి శాస్త్రీయమైనటువంటి ఎగ్జామ్ విధానాన్ని ఆల్ సబ్జెక్ట్ ఎడ్జిటి 80 రోజుల్లో తప్పనిసరిగా మీ ప్రిపరేషన్ ని పూర్తిగా తోడ్పడే విధంగా ఈ ప్లాన్ తయారు చేయడం జరిగింది. ఈ ప్లాన్ నవంబర్ 21 నుంచి స్టార్ట్ అవుతుంది. నవంబర్ 21 నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ ప్లాన్ లో ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 వరకు, ఈ సమయాన్ని 10 గంటల వరకు కూడా పొడిగిస్తున్నాను, 7 నుంచి 10 గంటల వరకు ప్రతిరోజు 50 మార్కుల ఎగ్జామ్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. 7 గంటలకు అప్లోడ్ చేస్తాం, 10 గంటలకు ఎగ్జామ్ అనేది 10 గంటలలోపు రాసిన వాళ్లకు మాత్రమే ర్యాంకుని ప్రకటిస్తాం. ఆ 10 తర్వాత కూడా మీరు రాయొచ్చు, మీ ప్రిపరేషన్ కు తోడ్పడుతుంది, కానీ ఆ 3 గంటల సమయంలోనే ఎగ్జామ్ అనేది మీరు రాయాలి. ఒక అభ్యర్థి 2 సార్లు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ సారి ఎగ్జామ్ రాయండి, ఎక్కడెక్కడ తప్పులు చేశారో మీకు అక్కడ కనపడుతుంది ప్రీవ్యూలో. అదేవిధంగా 2వ సారి రాయండి, ఆ తర్వాత 2 సార్ల కంటే ఎగ్జామ్ రాయడానికి వీలుండదు. క్వశ్చన్లు అన్ని మీకు కనపడతాయి, కానీ 2 సార్లు మాత్రమే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇస్తున్నాం. ఎందుకు అంటే ఈ 2 సార్ల తర్వాత, అంటే 80 రోజుల ప్లానింగ్ పూర్తయిన తర్వాత మళ్ళా అప్ టు 1 ఇయర్ వరకు ఆ యొక్క ఎగ్జామ్ సిరీస్ ని మీకు ఎన్నిసార్లు అన్లిమిటెడ్ రాసుకునే విధంగా 80 డేస్ తర్వాత మాత్రమే ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆ యొక్క 50 మార్కులు ఎగ్జామ్ అనేది అప్లోడ్ కావడం జరుగుతుంది. మీరు మొబైల్లోనే ఆ ఎగ్జామ్ రాయాలి, తర్వాత సబ్మిట్ కొట్టిన తర్వాత ఆ 50కి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఏ క్వశ్చన్ కు మీరు తప్పు చేశారో మీకు కనపడుతుంది, ఆ తప్పు చేసిన అంశాలు ఆ టెక్స్ట్ బుక్ లో ఎక్కడున్నాయి, అంటే ప్రతి ప్రశ్నకు మేము ఆ యొక్క కీ ఆన్సర్ లో కింద మేము ఎక్స్ప్లెనేషన్ లో పేజీ నెంబర్ కూడా ఇస్తాం. ఏ టెక్స్ట్ బుక్ లో, ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ లో, ఏ పేజీ నుంచి ఈ ప్రశ్న ఆన్సర్ మీకు లభిస్తుందని ఇస్తాం. అదేవిధంగా ప్రజెంట్ ఉన్న పుస్తకాలని వినియోగిస్తూ ఉంటాం. మ్యాథమెటిక్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ కూడా పీడిఎఫ్ రూపంలో దాని పక్కన అందుబాటులో పెడతాం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పీడిఎఫ్ రూపంలో మ్యాథమెటిక్స్ ని కూడా ఈ యొక్క సిరీస్ లో భాగంగా విశ్లేషణ, అంటే దానికి ఆన్సర్ ఎలా అయ్యింది అనే విశ్లేషణ కూడా అక్కడ పొందుపరుస్తూ ఉంటాం. నవంబర్ 21 లో ఫస్ట్ రోజు పిఐ తీసుకున్నాం. పిఐలో మనం మొత్తం 5 యూనిట్లు ఉంటే ఫస్ట్ యూనిట్ లో స్వాతంత్రానికి పూర్వం యూనిట్ 1 హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ 1947 వరకు తీసుకున్నాం. దీని నుంచి 50 ప్రశ్నలు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా మొత్తం పిఐ, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, ఈవీఎస్, కరెంట్ అఫేర్స్, అదేవిధంగా ఫస్ట్ వీక్ రివిజన్, ప్రతి సండే 100 మార్కులతో రివిజనల్ టెస్ట్ అనేది నిర్వహిస్తాం. ఈ రివిజన్ టెస్ట్ ఏంటి అంటే ఈ 5 రోజులు ఉన్నటువంటి సిలబస్ మీరు ఏం చదివారు, ఆ వారంలో మీరు ఏం చదివారు, ఆ సిలబస్ మీద అన్నిటి మీద ప్రశ్నలు వస్తాయి. ఒక 50 కరెంట్ అఫేర్స్ బిట్లు కూడా వస్తాయి. ఈ వచ్చేటటువంటి కాంటెంట్ బిట్లు, ఈ వారంలో చదివినటువంటి కాంటెంట్ బిట్లు, ఈ వారంలో మీరు రాసిన ఎగ్జామ్ బిట్లు కావు, కొత్త బిట్లే వస్తాయి. అంటే ఆల్రెడీ ఇక్కడ చూద్దాం, మ్యాథ్స్ నవంబర్ 24 మ్యాథ్స్ ఎగ్జామ్ రాసాం, మ్యాథ్స్ 3rd, 4th, 5th క్లాస్ నుంచి 50 బిట్లు ఇచ్చాం. రివిజన్ టెస్ట్ లో ఈ మ్యాథ్స్ క్వశ్చన్లు ఉంటాయి, కానీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్లే రిపీట్ అనేవి కావు. ఇక్కడ వచ్చిన ప్రశ్నల్ని మళ్ళీ రిపీట్ చెయ్యము, నూతన క్వశ్చన్లు మాత్రమే ఇస్తాం. ఎలాగైనా ప్రతి ఇంపార్టెంట్ అంశాన్ని తీసుకొచ్చి పుస్తకాన్ని మీరు క్షుణ్ణంగా చదవాలి. విజయం సాధించాలంటే టెక్స్ట్ బుక్స్ ని ప్రామాణికంగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేసే సందర్భంలో ఈ పరీక్ష అనేది మీ ప్రిపరేషన్ లో తోడ్పడుతూ ఉంటుంది. ఇలా ప్రతి వీక్ 11 రివిజన్ టెస్ట్లు, 3 గ్రాండ్ టెస్ట్లు, దాదాపు 66 టెస్ట్లు బిట్ల ఆధారంగా 1 to 10th క్లాస్ వరకు లింక్ టాపిక్స్ అన్ని
మెథడ్స్ ప్రజెంట్ డిఈడి పుస్తకాలు మెథడ్ పిఐఈ పూర్తిగా, అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అండ్ జీకే నుంచి కూడా ఈ పూర్తిగా ఎడ్జిటి ప్లాన్ ని, ఈ ప్రణాళిక మీకు ముందే ఇస్తాం, ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది, ఏ కాన్సెప్ట్ ఏంది అని చెప్పి పూర్తిగా మీకు ముందే ఇస్తాం. ఇంగ్లీష్ కానీ ఏది కానీ ప్రతిరోజు ఒక ఎగ్జామే ఉంటుంది, 50 మార్కులు 50 నిమిషాలు. రివిజన్ టెస్ట్ మాత్రం ప్రతి వీక్ సండే ఉంటుంది, అది ఖచ్చితంగా 100 మార్కులు 100 నిమిషాల్లో రాయాలి. సార్ మరి 7 to 10 వరకు ఎగ్జామ్ రాయకపోతే తర్వాత రాసుకోవచ్చు? తర్వాత ఈ యొక్క కోర్సులో ఉన్నటువంటి అభ్యర్థులు 2 సార్లు ఎగ్జామ్ రాసుకోవచ్చు. 80 రోజుల వరకు మాత్రం 2 డేస్, అంటే ఒక ఎగ్జామ్ 2 సార్లు రాసుకోవచ్చు. ఒకసారి రాస్తారు, ఏమైనా మళ్ళా ఏమైనా టెన్షన్ తప్పులు చేస్తే 2వ సారి రాస్తారు. 80 రోజుల తర్వాత మాత్రమే అన్లిమిటెడ్ గా ఎగ్జామ్ రాసే అవకాశం కల్పిస్తాం. ఇక్కడనే ఒక ఎగ్జామ్ అన్లిమిటెడ్ గా ఇస్తే దాన్ని పట్టుకొని అక్కడ ఉంటారు. మీరు ప్రణాళిక ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 2 టైమ్స్ ఇచ్చాం. 1 టైం ఇద్దాం అనుకున్నాం కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడతారు, కొన్నిసార్లు తొందరలో బిట్స్ ఆన్సర్ చేస్తారు, కాబట్టి 2 సార్లు ఇచ్చాం. 2 సార్లు దాని ఏం జరిగింది. ఇలా మొత్తం మనకు ఫిబ్రవరి చూడండి, డిసెంబర్ సండేలు లేవు, హాలిడేస్ లేవు, పండుగ లేదు, సంక్రాంతి లేదు, ఏది లేదు, జాబ్ వస్తేనే అన్ని పండుగలు అన్ని హాలిడేస్. అప్పటి వరకు రోజు ప్రిపరేషన్ కొనసాగిస్తాం. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ డేట్ దగ్గరికి వస్తే మాత్రం మార్నింగ్ సెక్షన్ లో కూడా ఎగ్జామ్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఎగ్జామ్ ఇంకా కొద్దిగా ఆలస్యం అయితే మీకు ఫిబ్రవరిలో 80 రోజుల తర్వాత కోర్స్ అయిపోయిన తర్వాత మళ్ళా టెక్స్ట్ బుక్ ఆధారంగా అదే దాంట్లో కాంటెంట్ లో మీకు బిట్లు, మళ్ళా కొన్ని కొత్త బిట్లు కూడా యాడ్ చేస్తూ ఉంటాం. నిత్యం ఈ యొక్క మీ ప్రిపరేషన్ కు తోడ్పడే విధంగా ప్రయత్నిస్తూ ఉంటాం. అత్యంత ప్రామాణికంగా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఎగ్జామ్లర్ ఏ రూపంలో ప్రశ్న అడుగుతాడో దాని ఆధారంగానే ఈ ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది. చూడండి, ఫిబ్రవరి 8 చివరిది 3వ గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాం. గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2, గ్రాండ్ టెస్ట్ 3, మొత్తం 3 గ్రాండ్ టెస్ట్లు ఫిబ్రవరి 8 వరకు నిర్వహిస్తూ ఉంటాం. ఆ తర్వాత ప్రతి సబ్జెక్ట్ లో ఫిబ్రవరి ప్రారంభంలో చూడండి, జనవరి 30 నుంచే మళ్ళా 100 మార్కులతో టోటల్ సిలబస్, ఒకరోజు పిఐ, ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీష్, ఒకరోజు మ్యాథమెటిక్స్, అదేవిధంగా సైన్స్ అండ్ సోషల్ అప్ టు 10th క్లాస్ వరకు సబ్జెక్టులలో కూడా గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటాం. ఇది ఒక ఎంతో ముందు చూపుతో కూడినటువంటి ప్రణాళిక. ఈ ప్రణాళికను మీరు ఫాలో అయితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. విజయానికన్నా ముందు మీ ప్రణాళిక, మీ ప్రిపరేషన్, మీ యొక్క రీడింగ్ అనేది ముందుకు పోవడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది, ఈ ఎడ్జిటి ప్లాన్. అయితే చాలా మంది మరి డౌట్ ఉంది, సార్ ఎక్కడ మీ యొక్క ఎగ్జామ్లో యాడ్ కావాలంటే ఏం చేయాలి అంటే ప్లేస్టోర్కి వెళ్ళండి, టీజేఆర్ స్టడీస్ అనేటటువంటి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫోన్ నెంబర్తో లాగిన్ కాండి, లాగిన్ అయినాక అక్కడ ఎడ్జిటి 80 డేస్ ప్లాన్ ఉంటుంది, ఆ కోర్సును తీసుకోండి. తీసుకున్న తర్వాత చాలా మందికి డౌట్ ఉంటారు, వాళ్ళ కోసమే ఇది తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఎడ్జిటి ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ అని చెప్పి ఇలా మీకు ఉంటారు. ఇలా ఉన్న తర్వాత ఈ యొక్క యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు కాంటెంట్లోకి వెళ్తే మీకు మొత్తం ఫోల్డర్స్ కనపడతాయి. అంటే కాంటెంట్ లో మీకు ఎడ్జిటి ఎగ్జామ్ కాంటెంట్ లో ఇక్కడ ఎడ్జిటి ప్లాన్ అండ్ 80 డేస్ ఉంటారు. పీడిఎఫ్ రూపంలో మీకు ముందు ప్లాన్ ఉంటుంది, అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది ముందే మీకు 80 రోజుల ప్లాన్ ఇక్కడ ఇస్తాం, అది చూసుకోవచ్చు. 2వది బేస్ లైన్ టెస్ట్, ఇక్కడ అందరికీ ఫ్రీగా ఇచ్చాం. ఈ యాప్ లో ఫ్రీగానే ఈ బేస్ లైన్ టెస్ట్ ఇచ్చాం. చూడండి, ఈ బేస్ లైన్ టెస్ట్ లో ఇక్కడ డెమో గ్రాండ్ టెస్ట్ అని పెట్టాం, దీంట్లో 100 మార్కులు మొత్తం ఎడ్జిటి సిలబస్ మొత్తం కవర్ చేశాం. టెక్స్ట్ బుక్ ఆధారంగా మొత్తం దీన్ని కవర్ చేశాం. దీనికి కూడా అన్లాక్ చేస్తున్నా, అంటే లాక్ తీసేస్తున్నా, ఎవరైనా దీన్ని రాయొచ్చు. మా ప్రశ్నలు ఎలా ఉంటాయి, సిలబస్ను ఎలా మేము అందుబాటులో తీసుకొచ్చాం, ప్రశ్న నిర్మాణం ఎలా ఉంటుంది, టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అంశాన్ని ప్రశ్న రూపంలో టీఎస్పీఎస్సీ నమూనాలో ఎలా రూపొందించామంటానికి ఈ 100 మార్కుల బేస్ లైన్ టెస్ట్ రాస్తే మీ సామర్థ్యం ఏంది, మీరు 8 మార్కులు చేయగలుగుతున్నారు, ప్రశ్న ఎలా రాబోతుంది, ఈ యొక్క ఎడ్జిటి ప్లాన్ ఎంతవరకు మనకు అవసరం వస్తుంది అంటానికి తోడ్పడుతుంది. దాన్ని ఒక బేస్ లైన్ టెస్ట్ గా మీ ముందు తీసుకొచ్చాం. ఎగ్జామ్ అందరు రాయండి, అంటే ప్రశ్న సరళ తెలుస్తుంది, మీ సామర్థ్యం ఎక్కడుందో తెలుస్తుంది. ఈ బేస్ లైన్ టెస్ట్ కు 80 రోజుల తర్వాత మనం మళ్ళా 3 గ్రాండ్ టెస్ట్ ఇస్తాం. ఆ గ్రాండ్ టెస్ట్ వరకు ఖచ్చితంగా మీ సామర్థ్యం ఇక్కడ ఉన్నటువంటి, ఇక్కడ 100కు 60 మార్కులు వస్తే అక్కడికి వస్తారికి 80-90 మార్కులు వచ్చే విధంగా మీ ప్రిపరేషన్ ముందుకు సాగుతారు. ఒక రకంగా
చెప్పాలంటే మేము ఒక గైడ్ లాగా మిమ్మల్ని చదివిస్తున్నాము. ఈ ప్లానింగ్ ప్రకారం చదివితే, చదివింది వ్యక్తపరచడానికి ఎగ్జామ్ రాస్తే తోడుపడుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రణాళికతో కాకుండా నెక్స్ట్ చాలా మంది అడుగుతూ ఉన్నారు, సోషల్ వాళ్ళకి ఆల్రెడీ పెట్టేశాం, సోషల్కి అయితే అద్భుతమైనటువంటి ఈ యొక్క మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ ఆన్లైన్ సిరీస్ ని పొందుపరచాం, 1 to ఇంటర్మీడియట్ వరకు కాంటెంట్. అదేవిధంగా బీఈడి తెలుగు అకాడమీ మిథలాజీ పుస్తకం నుంచి దాదాపు 1000 ఆన్లైన్ బిట్లు, ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, అదేవిధంగా జీకే కరెంట్ అఫేర్స్ కూడా వాళ్ళకి యాడ్ చేస్తాం, దాదాపు 5000 బిట్లతో ఇటు టీజీటి పీజీటీ స్కూల్ ఆఫ్ స్టెంట్ సోషల్ వాళ్ళకి ఆల్రెడీ యాప్లో అందుబాటులో ఉంది, మీరు అక్కడ నుంచి తీసుకోవచ్చు. ఎస్జీటీ వాటికి 80 రోజుల ప్లానింగ్ అనేది నవంబర్ 21న స్టార్ట్ అవుతుంది, నవంబర్ 20 వరకు ఎన్రోల్మెంట్ లాస్ట్ డేట్. ఇంకా ఎవరైనా జైన్ కావాలనుకుంటే తప్పనిసరిగా జైన్ కావండి. ఒక్కసారి జైన్ అయితే 1 ఇయర్ వరకు, అంటే 1 ఇయర్ మనకు అంత కాలం లేదు, ఎందుకంటే 9 మంత్ ఎగ్జామ్స్ ఉంది, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 6 మంత్ లోపే ప్రాసెస్ అంతా అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు అనేక సార్లు మీరు రివిజన్ చేసుకోవడానికి ఇది తోడ్పడుతూ ఉంది, ఖచ్చితంగా ఉపయోగపడుతూ ఉంది. ఇక అనేక మంది చాలా మంది చాలా ఫోన్లు చేస్తున్నారు తెలుగు మీద, గురుకులం టీజీటీ పీజీటీ స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ తెలుగు కాంటెంట్ అండ్ మెథడ్ మీద డిసెంబర్ 1 నుంచి ఆన్లైన్ సిరీస్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. తెలుగు వాళ్లకు సాహిత్యం మెథడాలజీ వీళ్ళకు కూడా ఒక 60 రోజుల ప్లానింగ్లో ఉదయం కాంటెంట్ అండ్ ఉదయం మెథడాలజీ సాయంత్రం కాంటెంట్ రోజు 100 మార్కుల సిరీస్తో వారికి కూడా అందుబాటులోకి తీసుకొస్తాను. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ ఈ కోర్సును వినియోగించుకొని మీ ప్రిపరేషన్లో ముందుకు సాగాలని ఆశిస్తూ, మరి ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే మరొక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ మరొకసారి గుడ్ ఈవినింగ్.